ఆశ్రయ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఏంట్రా అర్ధరాత్రి పూట పిడుగుపడ్డట్టుగా ఈ సౌండ్ మట్టి గడ్డేం కాదు ఇది పిడుగుపడ్డ సౌండ్ కాదు మావా బెడ్రూమ్ సౌండ్ బెడ్రూమ్ సౌండ్ బెడ్రూమ్ సౌండ్ ఏంట్రా ఇది ఏదో కొత్త సౌండ్ లాగా ఉంటేను అదే మరి రైలు గింజన్ ఉంటదా జీప్ గింజన్ ఉంటదా మోటార్ గింజన్ ఉంటదా ఇంజన్ కామనే ఇంజన్ కెపాసిటీని బట్టి సౌండ్ మారిపోద్ది అది టైగర్ సౌండ్ ఏంట్రా రేపు పొద్దున చూసుకుందాంలే పడుకో మంచం తుక్కు తుక్కైంది మావా మరేం చేద్దాం ఏముందిరా మైసూర్ టేక్ మంచం ఉంది కదా అది తెప్పిద్దాం దాని మీద రోడ్ రోల్ ఎక్కినా కానీ ఏం కాదు రే ఇది మాత్రం బెడ్రూమ్ సౌండ్ రా అయినా మంచం మైసూర్ మేడ్ కదా మంచం మైసూర్ మేడే మనిషి ఆంధ్ర మేడు సామాన్యుడు ఏంటి వెరీ ఇంట్రెస్టింగ్ సర్ అసలు అడగాలని వచ్చిన విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నాను మీకు టైగర్ అనే బిరుదు ఎలా వచ్చింది అది బావ 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 ఆ విషయం నాకు తెలియదు బావ నేను చెప్తాను చూడమ్మా మా ఊరు పక్కన పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది అది రోజు రాత్రి మా ఊరు వచ్చేసి కనపడ్డ జంతువులను తినేసేది మా బావ ఒక రోజు కుప్ప కాపలా పడుకున్నాడు ఆ పులి రాత్రి వచ్చేసి ఒక ఎద్దుని చంపేసి వెళ్ళిపోయింది దాంతో మా బావకు తిక్కరేగి ఒక ఎద్దుని చంపిన పులి రెండో ఎద్దు కోసం తప్పనిసరిగా వస్తుందని కాపలా పడుకున్నాడు అదేంటండి పులిని చంపేశారా పులిని చంపితే టైగర్ ఎందుకు అవుతాడమ్మా వేటగాడు అవుతాడు ఆ పులిని పట్టి ముక్కుకు మొగతాడు గుచ్చి ఒక వైపు ఎద్దుని రెండో వైపు పుల్ని కాడికి కట్టి పొలం దున్నటం మొదలు పెట్టాడు ఆ రోజు నుంచి మా బావ టైగర్ టైగర్ హరిచంద్ర ప్రసాద్ ఫెంటాస్టిక్ రియల్లీ రియల్లీ యువర్ టైగర్ సర్ థాంక్యూ సర్ వస్తానండి ఆ కాఫీ తీసుకుని వెళ్ళండి అయ్యయ్యో భలేవారే నా మూలంగా మీ ప్రయాణం లేట్ అయినట్టుంది అబ్బే ఇంకేం ప్రయాణం వర్జం వచ్చి పావు గంట అయింది రేపే ఇక బావు ఇంక నీ కొడుకు పుట్టేది పొలివేరంలోనే ఆశీర్వదించండి మావయ్య నా ఆశీర్వాదం ఉందమ్మా అన్నగారి ఆశీర్వాదం ఉండాలి పండంటి మగబిడ్డతో లక్షణంగా మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి పదమ్మ మావయ్య శివప్రసాద్ కూడా ఒక మాట చెప్పండి ఆడే క్యాంపులో ఉన్నాడు నీ కబురు చేస్తారమ్మా ట్రైనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ ఒకసారి ఊరేళ్ళు రావాలి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా దానికి ఇంకా టైం ఉంది అంటే మనం పీజీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి మా అన్నయ్య వదిన నిన్ను చూడాలి ఓకే చేయాలి అప్పుడే మన పెళ్లి అన్ని రోజుల తప్పదు వెయిట్ చేయాలి ఆర్డర్ ప్లీజ్ ఒక తాళి బొట్టు 10 కేజీ లక్షంతలు మేడం ఏంటి అంత షాక్ అయ్యో ఫుడ్ ఆర్డర్ ఇస్తాను తీసుకో రేయ్ ఫుడ్ తో పాటు పెట్టు కూడా ఆర్డర్ రా మా అక్క భర్త నన్ను చేసుకోవాలన్న దుర్బుద్ధితో మా అక్క నెల తప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి
నీకొచ్చింది కడుపు కాదు బల్ల అని చెప్పి గర్భ సంచి తీయించాడు. మా అక్క ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. అప్పటి నుంచి బావ అనే హక్కుతో పెళ్ళంటూ నా వెంట పడుతున్నాడు. మన స్వాతిని ఆ హరిచంద్రప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ ప్రేమించాడు. వన్ సైడ్ లవ్ అయితే ఇదే దెబ్బలు వాడికి కూడా తగిలిండేవి. అంటే అది కూడా వాడిని ప్రేమిస్తోందన్నమాట. నో, అది నాకు పెళ్ళం కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ శివప్రసాద్ గడ మర్డర్ అయిపోవాలి. మర్డర్లతో ప్రేమలు పెళ్లిళ్ళు జరగవురా. నేను రాజకీయ నాయకుడినైతే వాడన్న ప్రజానాయకుడు. నాకన్నా బలమైన నాయకుడు. ఏడవకురా, అడుగు మీ నాన్న వచ్చేసాడు. చూడు చూడు. బాబుది అచ్చు నీ పూరికే రాజేశ్వరి. మగబిడ్డకి తల్లి పూలుకొస్తే అదృష్టం అంటారు. సార్ సార్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. స్వామి. ఏమి? నాకు పెళ్లి కాలేదు స్వామి. నాకు కూడా కాలేదు నాయన. నీది వేరు నాది వేరు స్వామి. ఇద్దరిది ఒకటే నాయన. ఎలాగొద్దు స్వామి, ఇప్పటికి 420 సంబంధాలు చూశాను. కొన్ని పెళ్లి చూపుల దాకా వచ్చి కాలిపోయాయి, కొన్ని నిశ్చితార్థం దాకా వచ్చి నీరు గారిపోయాయి, కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి పటాపంచలైపోయాయి స్వామి. ముదిరిన బెండకాయ లాగున్నావు. నీకు పిల్లని ఎవరు ఇస్తారు నాయన? పిల్లని ఎవరు ఇవ్వకనే ముదిరిన బెండకాయలా అయ్యాను స్వామి. అయితే పిల్లని చూడమంటావా? పిల్లదే ఉంది స్వామి, 190 మంది దొరుకుతారు. పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి స్వామి. కల్లోకి ఐశ్వర్యం వస్తుంది కానీ నిజ జీవితంలోకి కల్పన కూడా రావట్లేదు స్వామి. అయితే ఓ పిల్ల తల్లి ఉంది, చేసుకుంటావా? తల్లిని మీరు చేసుకోండి, పిల్లని నేను చేసుకుంటా. చిక్కబక్క చిక్కబం. సటైరా? సటైరా నా బొంద స్వామి. ఏదో మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి, లేకపోతే రిటైర్ అయిపోతాను. చిక్కబం చిక్కబం. కామం కామేచ నాశనం. అంటే ఏంటి స్వామి? అంటే పూర్వ జన్మలో పెద్దాపురంలో చిత్రంగనే పెద్ద వేశ్యవు నువ్వు. ఎవరు? నేనా? అవును నువ్వే. నువ్వే? ఆ జన్మలో ఎంతో మంది మగవాళ్ళ ఆస్తులను వాళ్ళ పెళ్ళాల పుచ్చలను నీ అందానికి ఆహుతయ్యేలా చేశావు. ఆ జన్మలో ఎంతో మంది నాశనం చేసావు కనుక ఈ జన్మలో నీకు పెళ్లి కాకుండా నువ్వు నాశనం అయిపోతున్నావు. నాశనం అయిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు. స్వామి శాంతి. స్వామి స్వామి, నాకు తాళి కట్టే యోగ్యత లేదా? ఈయనకి ఎగతాళి పరిష్కారం ఉంది నాయన. ఎగతాళి అంటే? ఒక మగవాడి చేత నువ్వు తాళి కట్టించుకుంటే ఆ దోషం పోయి నువ్వు ఆడదానికి తాళి కట్టే భాగ్యం నీకు కలుగుతుంది. ఈ ఫిట్టింగ్ ఏంటి స్వామి? ఇది నా ఫిట్టింగ్ కాదు నాయన. నీకు పెళ్లి కాకూడదని ఆ భగవంతుడే ఈ ఫిట్టింగ్ పెట్టాడు. ఏ ఫిట్టింగ్ అండి? నేను మగవాడిని, నాకు మగవాడు తాళి పెట్టు కట్టమండి. అది జరగని పని. అది జరిగితేనే నీకు విముక్తి, నువ్వు వెళ్తేనే నాకు. ఇక మీ గేదెల్ని ఆవుల్ని తోలుకుపండి. ఆ దూడలేందండి అక్కడ ఇడిగా కట్టేశారా? మీరు వచ్చేటప్పుడు తోలుకొచ్చిన గేదెలు గాని ఆవులు గాని దున్నలు గాని మొత్తం 480 శాల్తీలు. అవును. అయ్యో 480 గేదెలు తోలుకుపండి. మాకేమన్నా పిచ్చి కుక్క కరిచింది అనుకున్నావా? అది బట్టవు తోడే కదా. అవును. అది కర్యావనేత్రే కదా. అవును. మరి మా పశువులు పుట్టిన తోడలు మాకే చెందాలి కదా. ఆ టట్ట కుదిరింది, ఆ తోడలు మా ఊళ్ళో పుట్టి. ఓరి నీ పాసుగాల మా పశువులకే కదా పుట్టింది. అది మాకు అనవసరం. మీరు ఎన్ని గేదెలు తోలుకొచ్చారో అన్ని గేదెలు తోలికెళ్ళండి. పండే. ఎన్ని డ్రామాలు ఆడుతున్నావా? ఇరిగి పోద్దాం అనుకుంటున్నావా? చేస్తారా మీరు? ఏమిటి గొడవ? చూడలుడు, ఈ ఊరోడు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏమిటి మోసం? మన ఊరు పశువులు నేడు తోలేటప్పుడు అందులో కొన్ని సూడు గేదెలు ఆవులు కూడా ఉండి అయ్యాడి నీయే. ఆ పుట్టిన తోడలు మనకి ఈరంట, ఆళ్ళు ఉంచుకుంటారంట. అంతేగా బావా, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో దాన్ని మాత్రం తీసుకెళ్ళాలి. అది ఈ ఊరు ఆచారం. ఏది? ఇంకోసారి చెప్పు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రం తీసుకెళ్ళాలి. అవును, అదేగా న్యాయం. మీరు పంచాయతీకి ఎన్ని పశువులను తోలారు? అన్ని పశువులనేగా తోలికి వెళ్ళాలి. అవి ఏటి కడుపు నుంచే కదా అల్లుడు బయటపడింది. పడితే అవి ఈ ఊళ్ళో పేడ వేశాయి, మరి దాన్ని అడగలేదే. దూడలు లేకపోతే పాలు ఇవ్వు కదా అల్లుడు. దూడలు చచ్చిపోతే గడ్డి బొమ్మలను పెట్టి మనం చేపించట్లేదా? అలాగే అనవసరంగా గొడవ పడకుండా ఈ ఊరు పంచాయతీ రూలు ప్రకారం పశువుల్ని తోలికి వెళ్ళండి. రాబా మరిది. రాజేశ్వరి. ఏంటండి? రాహుకాలం వచ్చేస్తుంది, బయలుదేరదామా? అలాగేనండి. అదేంటి రాజేశ్వరి, బిడ్డను తీసుకొస్తున్నావు?
రాజేశ్వరి, బిడ్డను ఇక్కడే వదిలేసిరా. అదేంటండి మరి బాబు? నువ్వు కానుపుకొచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు, అప్పుడు బాబు లేడు కాబట్టి నేను తీసుకువెళ్ళాల్సింది నిన్నే గాని మీ ఇద్దర్నే కాదు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి, అది ఈ ఊరు ఆచారం. ఆ మాట ఎవరు చెప్పారలుడు? నీ కొడుకు చెప్పాడు. మీ ఊళ్ళో జనం చెప్పారు. మీ ఊళ్ళో పుట్టిన దొడలు మీకే చెందాలని తీర్పు చెప్పినప్పుడు ఈ ఊళ్ళో పుట్టిన నా కొడుకు మీకే చెందాలి. మాట్లాడరే, సమాధానం చెప్పండి. ఆ మనుషుల్ని పశువులతో ఎలా పోలుస్తారండి? బిడ్డకో న్యాయం గొడ్డుకో న్యాయం ఉండదు బావమరిది గారు. మా ఊరి పశువులు మీ ఊర్లో ఈనితే పుట్టిన దూడల్ని మీ ఊళ్ళోనే వదలమన్నారు. అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే, అది ధర్మమైనప్పుడు ఇది ధర్మమే. పాలు తాగి బిడ్డ, తల్లిని వదిలిపెట్టి ఎలా ఉంటాడు అల్లుడు గారు? తల్లుల్ని తోలికెళ్తున్నప్పుడు కన్నీళ్లతో లేగదూడలు బాధపడలేదా? దూడల్ని వదిలి వెడుతున్నప్పుడు ఆ గోమాతలు కుమిలిపోలేదా? వాటిది బాధ కాదా? మమకారం మనుషులకే కాదండి, మాట రాని పశువులకు కూడా ఉంది. రాజేశ్వరి రా. క్షమించు బావా, పొరపాటు చేశాను. నా బిడ్డతో ఈ పొలిమేర దాటాలంటే ముందుగా మా ఊరి దూడల్ని ఈ పొలిమేర దాటించండి. అలాగే బావా. అల్లుణ్ణి అంతా అపార్థం చేసుకున్నా. రాజేశ్వరి, ఏంటండి? నన్ను క్షమించగలవా? అదేమిటండి? తప్పు చేశాను కాబట్టి. దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని మీరు చేశారంటే నమ్మనండి. ఒక రైతు బిడ్డగా మూగజీవుల మూగబాధ చూడలేక నీ పేగుబంధాన్ని తెంచుకు రమ్మన్నాను, అది తప్పు కాదా? అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీకోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి. అందుకు మీరే నన్ను క్షమించాలి. ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకుని దూడల్ని వదిలిండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా? ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోశాను. ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్లీ తల్లిని కాగలను. కానీ న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు. అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి.